అదేవిధంగా ఏసంగిలో తెలంగాణ రైతాంగం పండించే వరి పంటను ఏసంగిలో కూడా కొనుగోలు చేయించాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే వర్షకాలం పండించినటువంటి వరి పంటను, వేసవిలో పండించే వరి పంటను కేంద్ర ప్రభుత్వము ఎఫ్సిఐ ద్వారా కొనుగోలు చేయించాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైతే ఈ దేశంలో అధికారంలోకి వచ్చిందో అప్పటి నుండి ఈ దేశంలో రైతాంగం మీద విషం కక్కుతుంది, ఈ దేశంలో రైతులను అణిచివేస్తుంది, ఈ దేశంలో రైతుల మీద అనేకమైనటువంటి నల్ల చట్టాలు తీసుకొచ్చింది, అనేకమైనటువంటి రైతుల మీద కేసులు పెట్టారు, ఈ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా మోసం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇది వాస్తవం, ఇది తెలంగాణ రైతాంగం, ఈ దేశం రైతులు గమనిస్తున్నారు. బీజేపీకి తగిన గుణపాఠం చెప్పే అటువంటి సమయం కూడా దగ్గరికి వచ్చింది. ఎందుకంటే ఇది వాస్తవం. అదేవిధంగా ఇప్పుడు ఆడ ఈ సంవత్సరం కాలంగా రైతులు పట్టినటువంటి దీక్ష, అదేవిధంగా రైతులు 700 మంది రైతులు చనిపోయారు, వాళ్లకు 25 లక్షల ఎక్స్టెన్షన్ చెల్లించాలి. ఎందుకంటే సంవత్సర కాలంగా దేశ రాజధానిలో ఢిల్లీలో ఈ రైతులు దీక్షలు చేశారు, ధర్నాలు చేశారు, రాస్తారోకం చేశారు. అదేవిధంగా వాళ్ళు మనస్తాపం చెంది 700 మంది బిడ్డలు, రైతు బిడ్డలు చనిపోయారు, 9 మంది రైతు బిడ్డల మీద కేంద్ర మంత్రి, బీజేపీ కేంద్ర మంత్రి కొడుకు కారు ఎక్కించి చంపడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే బీజేపీ ఎప్పుడైతే దేశంలో అధికారంలోకి వచ్చిందో అప్పటి నుండి ఈ దేశంలో రైతాంగానికి కష్టాలు వచ్చాయి. ఇది వాస్తవం. ఎందుకంటే ఈ దేశ స్వతంత్రంలో బీజేపీ అనేది బీజేపీ ఈ దేశానికి స్వతంత్ర ఉద్యమంలో భాగం లేదు, ఆర్ఎస్ఎస్లో వాళ్ళకి భాగం లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల కష్టాల గురించి వాళ్ళకి అవగాహన లేదు. ఎందుకంటే ఇది వాస్తవం. 2014లో బీజేపీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుండి ఈ దేశంలో రైతులకు కష్టాలు వచ్చాయి. ఈ దేశంలో రైతుల మీద ఉక్కుపాదం మోపాలి బీజేపీ ప్రభుత్వం. బీజేపీ ప్రభుత్వం దేశంలో రైతుల మీద, రైతాంగం మీద నల్ల చట్టాలు తీసుకొచ్చాలి. అనేకమైనటువంటి మరి లేని బంధనాలు పెట్టి రైతులను అణచివేయడం జరుగుతుంది. ఇది వాస్తవం. ముందటికి మొన్న సంవత్సరం కాలంగా రైతులందరూ సంవత్సరం కాలంగా ఇక్కడ దీక్షలు, ధర్నాలు, నిరసనలు తెలియజేస్తే వాళ్ళ మీద నందరాజ్ కేసులు పెట్టి అరెస్టులు చేసి జైలుకు పంపించారు, వాళ్ళ మీద నల్ల చట్టాలు తీసుకొచ్చారు. ఇది వాస్తవం. తిరిగి ఈ దేశ ప్రధానమంత్రి ఈ దేశం ఉన్నటువంటి రైతులకు క్షమాపణ చెప్పి ఆ నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నాడు. అంటే మేము బీజేపీ తప్పు చేస్తున్నాం, మా బీజేపీ ప్రభుత్వం తప్పు చేసింది, తప్పు చేసిందని ఒప్పుకొని క్షమాపణ కోరి ఆ నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నారు. ఈ దేశ ప్రజలు, దేశ రైతులు కూడా గమనిస్తున్నారు. ఇది వాస్తవం. అదేవిధంగా నల్ల చట్టాలను రద్దు చేశారు కానీ ఈ దేశంలో రైతుల మీద పెట్టినటువంటి రైతుల మీద పెట్టినటువంటి కేసులను వెంటనే ఎత్తివేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టారు రైతుల మీద, ఆ కేసులను వెంటనే తొలగించాలి, వెంటనే ఎత్తివేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు 700 మంది రైతులు చనిపోయారు. ఎందుకంటే సంవత్సరం కాలంగా దీక్షలు, ధర్నాలు, నిరసనలు చేస్తున్న క్రమంలో 700 మంది మనస్తాపం చెంది మాకు న్యాయం జరగదని చెప్పి వాళ్ళు 700 మంది బిడ్డలు చనిపోయారు. 9 మందిని కేంద్ర మంత్రి స్వయంగా, కేంద్ర మంత్రి కుమారుడు కారు ఎక్కించి చంపడం జరిగింది. ఇంత దుర్మార్గమైన వ్యవహారం అంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే ఏది అనుకుంటే అది చేయడం జరుగుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.